కావలి మండలం చెన్నాయిపాలెం పంచాయతీ మూలంపేటలో నాయుడుబాబు అనే వ్యక్తిని ఆయన అల్లుడు ఇండ్ల శ్రీహరి కర్రతో కొట్టగా మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. కావలి డీఎస్పీ వెంకటరమణ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మూలంపేటలోని నాయుడుబాబు కుమార్తె వసుంధర శ్రీహరి 5 ఏళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 4 ఆడపిల్లలు సంతానం కలిగింది. ఇటీవల మద్యానికి బానిసైన శ్రీహరి వసుంధరను వేధిస్తూ కొడుతున్నాడు. దీంతో వసుంధర తల్లిదండ్రులు నాయుడుబాబు కోటేశ్వరమ్మ శ్రీహరిని మందలించారు. దీంతో కోపంతో కర్రతో నాయుడుబాబు తలపై బలంగా కొట్టాడు. దాంతో అక్కడికక్కడే స్పృహతప్పి కింద పడిపోవడంతో నెల్లూరుకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చెన్నైపాలెం పంచాయతీలో ఉన్న మూలంపేట గ్రామంలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఇందులో నంబూరి నాయుడుబాబు ఇతనికి వాళ్ళ కూతురు వసుంధరతో అదే గ్రామానికి చెందిన ఇండ్ల శ్రీహరి అనే అతనితో పెళ్ళయింది. 4 సంవత్సరాల క్రితం పెళ్ళయినాక అప్పటి నుంచి కూడా శ్రీహరి తావుడికి అలవాటు పడి భార్యని కొడతా వేధిస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో అప్పుడప్పుడు భార్యని కొట్టి ఇంటికి పంపించేవాడు. ఈ అప్పుడప్పుడు ఈ డిసీజ్డ్ నాయుడుబాబు వచ్చి ఎందుకు మా అమ్మాయిని ఇబ్బంది పెడతావు, ఎందుకు మా అమ్మాయితో గొడవ పడతావు అని చెప్పి అడుగుతా ఉంటాడు. అదే క్రమంలో మొన్న 6వ తేదీ నాడు ఈ అమ్మాయి ఇంట్లో నుంచి కనబడకుండా పోయేసరికి డిసీజ్డ్ నాయుడుబాబు వచ్చి మా అమ్మాయి ఎక్కడ పోయిందని వచ్చి అల్లుని అడిగాడు శ్రీహరిని. ఈ అమ్మాయి లేదు, బయటకు వెళ్ళిందని చెప్తే ఎప్పుడు వేధిస్తూ ఉంటావు, ఎందుకు మా అమ్మాయిని ఈ విధంగా వేధించి ఇంట్లో నుంచి పంపించేశామని చెప్పేసి అంత గొడవడం జరిగింది. ఈ గొడవలో శ్రీహరి కట్టి తీసుకొని నంబూరి నాయుడు తల మీద గట్టిగా కొట్టారు. నంబూరి నాయుడికి హెడ్ ఇంజరీ అయింది. ఇతన్ని చికిత్స నిమిత్తం సింహపురి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మెడికల్లో జాయిన్ చేసిన తర్వాత అతని చికిత్స పొందుతూ నిన్న రోజు చనిపోవడం జరిగింది. అతన్ని వెంటనే కేసు నమోదు చేసుకుని మర్డర్ కేసు నమోదు చేసుకొని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె త్రిమలేశ్వరరెడ్డి గారి యొక్క ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు పార్టీల్ని రెడీ చేసి పంపించాం మా ముందాయిని పట్టుకోవడానికి. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి కావలి రూరల్ సిఐ గారు రాజేష్ మరి ఎస్ఐ గారు సుమన్ వీళ్ళ బృందాలు ముందాయి కోసం వెళ్ళి ముందాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. నేను వాడినటువంటి మా నాయుడు కట్టెలు కొట్టాడు, ఆ కట్టెని కూడా సీల్ చేసుకున్నాం. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించి స్టేట్మెంట్లన్నీ రాసుకున్న తర్వాత ఈరోజు కోర్టు పూర్తి చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి